హలో, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్. నా పేరు భార్గవి. ఈరోజు మనం ట్రాన్స్పరెంట్ టెక్నిక్ గురించి చూద్దాం. దాంతో ఈ పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇది ట్రాన్స్పరెంట్ టెక్నిక్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ఎలా ఇవ్వాలి అనేది ఒక రఫ్గా చూపిస్తాను. మనం పెయింట్ని లైటెస్ట్ షేడ్ కలుపుకొని దాన్ని ఇట్లా లైట్గా అప్లై చేసుకోవాలి. సో ఇలా లైట్గా ఒక లేయర్ అప్లై చేసుకున్న తర్వాత వాటర్ తోటి వాటర్ డ్రాప్స్ని దాని మీద అలా బ్రష్ తోటి టచ్ చేస్తే ఆ పెయింట్ లైట్గా స్ప్రెడ్ అయ్యి ఇంకా లైట్ అవుతుంది. అప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ని మనం పెయింట్ తోటి బ్రష్ తోటి లిఫ్ట్ చేసుకొని వైప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నిక్ని మళ్ళీ చూపిస్తున్నాను. సో లైట్గా లైటెస్ట్ షేడ్లో ఫస్ట్ ఒక లేయర్ పెయింట్ చేసుకుని తర్వాత వాటర్ని డ్రాప్ చేస్తే బ్రష్ తోటి క్లీన్ వాటర్ని తీసుకొని వాటర్ని డ్రాప్ చేస్తూ పెయింట్ని లిఫ్ట్ చేసేయాలి. ఇలా లిఫ్ట్ చేసేస్తే మనకి బార్డర్ అనేది డార్క్గా ఉంటుంది, మధ్యలో లైట్గా ఉంటుంది. సో అప్పుడు దీని మీద మనం ఇంకొక లేయర్ వేసుకున్నప్పుడు కింద లేయర్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదే ట్రాన్స్పరెంట్ టెక్నిక్. సో ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత అది కంప్లీట్గా డ్రై అయిపోవాలండి, ఏమాత్రం వెట్ ఉండకూడదు. డ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లేయర్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయినాక సెకండ్ లేయర్ వేస్తున్నాను. సో సెకండ్ లేయర్ పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వాటర్ని టచ్ చేస్తూ ఆ ఉన్న కలర్ని ఇంకా లైట్ చేసుకుంటూ లైటెస్ట్ షేడ్లోకి తీసుకొస్తున్నాను. ఇదంతా వెట్గా ఉన్నప్పుడే చేసేయాలి. సో అప్పుడు మనకి కింద ఉన్న లేయర్ కూడా కనిపిస్తుంది. చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో? కింద ఉన్న లేయర్ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది, కింద ఉన్న లేయర్. సో ఇది ట్రాన్స్పరెంట్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ చేద్దాం, ఒక గ్రీటింగ్ కార్డ్ చేద్దాము. సో ఇది బేసికల్గా థ్యాంక్ యూ కార్డ్. సో చాలా ఈజీగా థ్యాంక్ యూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. వాటర్ కలర్ పేపర్, టిష్యూస్ అండ్ వాటర్. వాటర్ కలర్ పేపర్ మీద నేను ఆల్రెడీ థ్యాంక్ యూ అని పెన్సిల్తో రాసేసుకున్నాను. సో ఇప్పుడు పెయింట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ పెయింట్ చేస్తున్నానండి ట్రాన్స్పరెంట్ టెక్నిక్ తోటి. ఫస్ట్ మనం ఇలా పెయింట్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పెయింట్ మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం పెయింట్ మాత్రమే కలుపుకొని ఎక్కువ వాటర్ కలుపుకొని లైటెస్ట్ షేడ్లోకి తీసుకురావాలి. ఈ లైటెస్ట్ షేడ్ని నల్లగా బ్రష్కి అప్లై చేసుకుని మనకి కావాల్సిన షేప్లో, అది ఫ్లవర్స్ అయినా కానివ్వండి, బటర్ఫ్లైస్ అయినా కానివ్వండి, మనం కైట్స్ వేసుకోవచ్చు, ఏదైనా సరే వేసుకొని. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ వేస్తున్నాను. సో ఫ్లవర్స్ వేసిన తర్వాత ఇలా ఫస్ట్ పెయింట్ అప్లై చేసుకొని నెక్స్ట్ నేను వాటర్ తోటి వాటర్ డ్రాప్స్ని బ్రష్ వాష్ చేసేసుకోవాలండి. ఫస్ట్ కలర్లో డిప్ చేసి పెయింట్ ఫ్లవర్ వేసుకున్న తర్వాత బ్రష్ వాష్ చేసేసుకొని క్లీన్ వాటర్ తీసుకొని ఫ్లవర్ మీద వాటర్ని అలా డ్రాప్ చేయాలి. సో ఆ వాటర్ని ఎక్సెస్ వాటర్ అప్పుడేమవుతుందంటే కలర్ లైట్ అయిపోతుంది. ఆ ఎక్సెస్ వాటర్ని బ్రష్ తోటి లిఫ్ట్ చేసేసి క్లీన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి లైటెస్ట్ ఇంకా లైట్ షేడ్ వస్తుంది. సో ఇది డ్రై అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇలాగే డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్లవర్స్ని పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని. నెక్స్ట్ నేను యెల్లో ఆకర్ తీసుకున్నాను. సో ది సేమ్ టెక్నిక్ తోటి ఫ్లవర్స్ మళ్ళీ ఫ్లవర్సే వేస్తున్నాను. సో ఇక్కడైతే మనం ట్రాన్స్పరెంట్ టెక్నిక్ అంటేనే మనకి కింద ఉన్న బేస్లో ఏదైతే పెయింట్ చేసి ఉన్నామో అది కనిపించాలి కాబట్టి. సో బేసికల్గా లైటెస్ట్ షేడ్సే వాడాలి. దాని తర్వాత వాటర్తో టచ్ చేసి ఎక్సెస్ కలర్ ఏదైతే ఉందో డార్క్గా దాన్ని రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ లేయర్ ఏదైతే వేసి ఉన్నామో అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మనం సెకండ్ లేయర్ అనేది టాప్ లేయర్ అనేది దాని మీద ఫ్లవర్ వచ్చేలాగా పెయింట్ చేసుకోవాలి, లేదంటే ఆ కలర్ ఈ కలర్ కలిసిపోతుంది. సో నెక్స్ట్ నేను థర్డ్ ఫ్లవర్ తీసుకున్నాను బ్లూ కలర్ తోటి. సో ఇక్కడ నా ఇంకా మిగతా 2 ఫ్లవర్స్ వెట్గానే ఉన్నాయి కాబట్టి నేను పక్కన పెయింట్ చేసుకుంటున్నానండి.
సో దీంతో వాటర్ని టచ్ చేసి వాటర్ తోటి క్లీన్ చేసేసి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేసేస్తే బ్రష్ తోటి. సో ఇప్పుడు మనకి బ్లూలోనే లైటెస్ట్ షేడ్ వచ్చేసింది చూడండి. సో ఇలా లైటెస్ట్ షేడ్ వచ్చిన తర్వాత ఇది ట్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ నా ఎల్లో కలర్ ట్రై అయిపోయింది కాబట్టి నేను పింక్ కలర్ తీసుకుని ఎల్లో మీదకి వచ్చేలాగా పెయింట్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి లైటెస్ట్ షేడ్ తీసుకుని వస్తే ఆ కింద ఉన్న ఎల్లో కలర్ పింక్ దానిలోంచి కనిపిస్తుంది. సో ఈ ట్రాన్స్పరెంట్ టెక్నిక్ తోటి మనం చాలా చాలా వేసుకోవచ్చండి. బటర్ఫ్లైస్ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కైట్స్ వేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు. సో ఇలా పింక్ని మొత్తం క్లీన్ చేసేసి డార్కెస్ట్ షేడ్ని ఫ్లవర్ షేప్లో ఇప్పుడు చూసారా అడుగునున్న ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను లెమన్ ఎల్లో తీసుకుంటున్నాను. సో ఆ కింద ఉన్న కలర్స్ రెడ్ అండ్ ఎల్లో కనిపించేలాగా నేను లెమన్ ఎల్లో తీసుకున్నాను. సో లెమన్ ఎల్లోని కూడా అలాగే వాటర్తో టచ్ చేసేసి ఎక్సెస్ పెయింట్ ఏదైతే ఉందో అదంతా లిఫ్ట్ చేసేసుకొని లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు కింద ఉన్న కలర్ కనిపిస్తుంది, పైన ఉన్న ఫ్లవర్ కనిపిస్తుంది, కింద ఉన్న ఫ్లవర్ కూడా కనిపిస్తుంది. సో ఇలాగే నేను ఇంకో కలర్ బ్లూ కలర్ మళ్ళీ. సో బ్లూ కలర్ సేమ్ టెక్నిక్ తోటి మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లవర్స్ తోటి ఫిల్ చేసేసుకుందాం. ఇక్కడ నేను రౌండ్ బ్రష్ నుంచి ఫ్లాట్ బ్రష్కి చేంజ్ చేశానండి, ఎందుకంటే రౌండ్ బాగా చిన్నగా అనిపించి లేట్ అవుతుంది అనిపించి. సో ఇప్పుడు నేను ఫ్లాట్ బ్రష్ తోటి పెయింట్ చేస్తున్నాను. చూసారా ఈ బ్లూలోంచి కింద ఉన్న పింక్ బాగా కనిపిస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా ఫ్లవర్స్ వేసుకోవాలంటే ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా నేను కంప్లీట్ ఫ్లవర్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసేసానండి. సో ఇక్కడ ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలి ఫస్ట్ లేయర్ కాబట్టి. డ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ మధ్యలో డాట్స్ ఇద్దాం. సో ఇది కంప్లీటెడ్ గ్రీటింగ్ కార్డ్, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిన గ్రీటింగ్ కార్డ్. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ తోటి జస్ట్ ఫ్లవర్ మధ్యలో జస్ట్ డాట్ ఇచ్చి ఒక స్టార్ షేప్లో వేస్తున్నాను. సో దానివల్ల ఫ్లవర్కి ఇంకా బాగుంటుంది, ఫ్లవర్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నేను 2 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకుని, సో అంతకుముందే రాసి పెట్టుకున్న థ్యాంక్ యూ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ కలర్ తోటి నీట్గా థ్యాంక్ యూ అనేది రాసుకుంటున్నాను. సో మీరు థ్యాంక్ యూ అనే కాదు ఏదైనా రాసుకోవచ్చండి, ఏదైనా హ్యాపీ బర్త్డే కానీ ఏ గ్రీటింగ్ అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఇది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది, మంచిగా మన చేతితో మనం ప్రిపేర్ చేసి ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో మీకు క్యాలిగ్రఫీ బాగా వచ్చి ఉంటే మీరు ఇంకా ఈజీగా రాసేసుకోవచ్చు ఏదైనా సరే. సో నేను ఇది థ్యాంక్ యూ అనేది నీట్గా సన్న బ్రష్తోటే రాసుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా పెన్సిల్స్ కానీ స్కెచెస్ కానీ ఏదైనా సరే డార్క్ కలర్ షేడ్ ఉన్న పెన్సిల్తో రాసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ ఇలా ఉంటుంది. సో ఇదండి ట్రాన్స్పరెంట్ టెక్నిక్ తోటి థ్యాంక్ యూ కార్డ్ తయారు చేశాను నేను. సో నెక్స్ట్ వీడియోలో మనం వాటర్ కలర్ బ్లీడింగ్ గురించి చూద్దాము. సో నేను ఇక్కడ మాస్కింగ్ టేప్ తోటి ఫిక్స్ చేసేసానండి కార్డ్ని. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత నేను కంప్లీట్ కార్డ్ చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు
వాటర్ కలర్ బ్లీడింగ్ గురించి చూపిస్తానండి. బ్లీడింగ్ టెక్నిక్ గురించి దాంతో ఒక మంచి పెయింటింగ్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్ అయిపోయిన కార్డ్. థ్యాంక్ యూ కార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.